లవ్ స్టోరీ తెలిసి తెలియక చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పోస్టర్ డిజైన్స్ తో పాటే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. అమ్మార్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 తెలిసి తెలియక 25వ తారీఖు నాడు మేము చేసిన లోగోకి టీజర్ ఓపెనింగ్ కి ఇండస్ట్రీ పెద్దల నుంచి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రేక్షకుల నుంచి చాలా మంచి ఆదరణ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ సినిమాని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మేము పడ్డ కష్టం, మాకు ఈ టీజరు డిజైన్స్ రిలీజ్ అయిన తర్వాత మాకు వచ్చిన ప్రతిస్పందనలో కనిపిస్తుంది. ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా మాకు ఇలాంటి ప్రతిస్పందన రావడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ అమ్మార్ట్ క్రియేషన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూ టాలెంటెడ్ టెక్నీషియన్స్ డైరెక్టర్స్ కి ఎంకరేజ్ చేయాలని, వాళ్లతో సినిమా నిర్మించాలని ఉద్దేశంతో ఈ అమ్మార్ట్ క్రియేషన్స్ స్థాపించాం. ఈ తొలి ప్రయత్నానికి ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ ఇంత పూర్తి సహాయ సహకారం అందించడం వల్ల మా ఆలోచన ఇంకా పెరిగి ఇంకా ముందు ముందు ఇలాంటి సినిమాలు తీసుకోవాలని తీయాలని నిర్ణయించుకున్నాం. నేను కుమార్ బాబు గారు ప్రొడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో అందరూ కొత్త టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్ట్ని తీసుకొని కష్టపడి చేయటం ఇంకా సంతోషంగా ఉంది. నేను పబ్లిసిటీలో చాలా సినిమాలు చేశాను, బట్ మూవీ ప్రొడ్యూస్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. 25th ప్రెస్ మీట్లో రిలీజ్ అయిన పోస్టర్స్కి మంచి ఆదరణ లభించింది. యుఎస్ నుంచి కూడా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి పోస్టర్స్ టీజర్ ట్రైలర్ చాలా బాగుందని చెప్పారు. చాలా వరకు నాకు ఫేస్బుక్లో కూడా చాలా మెసేజెస్ కూడా వచ్చాయి. ఇదంతా డిఫరెంట్గా అసలు స్టోరీ ఏంటి, పోస్టర్స్ ఇంత డిఫరెంట్గా ఉన్నాయి, స్టోరీ ఏమవుతుందో అని అందరూ క్యూరియస్గా అడుగుతున్నారు. అదే క్యూరియాసిటీని డెవలప్ చేయడానికే మేము ఇప్పటి వరకు ఎవరిని హీరో హీరోయిన్ ఫేస్ని రివీల్ చేయకుండా ఒక డిఫరెంట్గా ప్లాన్ చేశాము. ఇక మీద ఆడియో ఫంక్షన్ వరకు కూడా ఇలాగనే టీజర్ని కూడా ట్రైలర్ని కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాము. జయప్రకాష్ తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న ఈ మూవీతో మైథిలి, హాసిని, గీతానంద్ పరిచయం అవుతున్నారు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.